జై శ్రీరామ్. ఇప్పుడు ధ్రువ తాళం యొక్క అలంకారం, జతి అలంకారం. జతి ధ్రువ తాళం యొక్క జతి అన్నమాట. జతిని తిస్ర నడకలో ఈ జతిని ఎలా వేయాలో ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఒక ఆవర్తం తకిట తకిట అని పాడతాను. పాడిన తర్వాత తక దిమి తక కిట తక కిట తక ఇదే చూపిస్తాను. చూడండి ఫస్ట్ తక్ కిట్ట తక్కిట్ట 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 కిట్ట తక్కిట్ట 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 తక్క దిమ్ తక్క కిట్ట తక్కిట్ట తక్క తక్క దిమ్ తక్క కిట్ట తక్కిట్ట తక్క తక్క దిమ్ తక్కిట్ట తక్కిట్ట తక్క ఈ విధంగా ధ్రువతాళం జతిని తిస్ర గతిలో ఈ విధంగా వేయాలన్నమాట. ఇవి బాగా చూస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఈ జతి అలంకారాలు ఫస్ట్ సంగీతం స్టార్ట్ చేయకంటే ముందు ఫస్ట్ ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. లెసన్లన్నీ చేస్తే మీకు బాగా తాళం మీద బాగా గ్రిప్ వస్తుంది అన్నమాట. సో ఈ తాళం కౌంట్ చేసేది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ధ్రువతాళం అంటే ఒక దెబ్బ వేసి 1 2 3 4 3 కౌంట్ చేయాలి. తర్వాత ఒక దెబ్బ వేసి మరి తిప్పేయాలి. మరొక దెబ్బ వేసి లఘు అంటే 3 ఫింగర్స్ కౌంట్ చేయాలి. మరొక దెబ్బ వేసి మరి 3 ఫింగర్స్ కౌంటింగ్ చేయాలి. ఇది చాలా ఈ నడక అనేది చాలా నడక చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ నడకని బాగా ప్రాక్టీస్ చేయాలి. రోజు చేస్తూ 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 ఉంటే అప్పుడు ఏ గతి మార్చినా ఏది చేసినా కూడా ఇంకా బాగా వస్తుంది అన్నమాట. కాబట్టి ఇది లెసన్ బాగా ప్రాక్టీస్ చేయాలి. జై శ్రీరామ్.